తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం ఛాలెంజ్ మరోసారి చర్చకొచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే గడ్డం తీయనని రెండు వేల పద్దెనిమిది ఎన్నికల ముందు ఛాలెంజ్ చేసిన ఉత్తమ్ ఇంకా ఆ గడ్డంతోనే తిరుగుతున్నారని తాజాగా కేటీఆర్ ఎద్దేవా చేశారు అలానే ఈ ఎన్నికల్లో కూడా ఆయనకు గడ్డం తీసే ఛాన్స్ రాదన్నారు గడ్డం ఛాలెంజ్ ఇంకా నెరవేరలేదు కానీ ఉత్తమ్ కుమార్ మరో కొత్త ఛాలెంజ్ విసిరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట జిల్లా వేపలసింగారం గ్రామంలో పర్యటించిన ఎంపీ ఉత్తమ్ పలువురికి కండువాలు కప్పి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు ప్రస్తుతం నల్గొండ ఎంపీగా ఉన్న ఆయన ఈసారి హుజూర్ నగర్ నుంచి అసెంబ్లీ బరిలోకి దిగుతున్నారు ఈ క్రమంలో తన మెజార్టీపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యాభై వేల కంటే మెజార్టీ తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు ఒక్క ఓటు తక్కువగా వచ్చినా సరే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానన్నారు దీనిపై కూడా ప్రత్యర్థులు సరదాగా సెటేర్లు పేలుస్తున్నారు హుజుర్ నగర్లో మెజార్టీ సరే కాంగ్రెస్ సంగతేంటి అని కౌంటర్లు ఇస్తున్నారు రానున్న ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ ఒక్కరు గెలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ఆయనకు యాభై వేల కంటే ఎక్కువ మెజార్టీ వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒరిగేదేంటి అని అడుగుతున్నారు ఈ ఛాలెంజ్ కేవలం హుజుర్ నగర్కే పరిమితమా లేదా ఆయన భార్య పోటీ చేస్తున్న కోదాడక కూడా వర్తిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు